హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో స్విగ్గీలో ఏదైనా ఫుడ్ని ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాం సో స్విగ్గీలో ఆర్డర్ చేసుకోవాలనేది చాలా సింపుల్ ప్రాసెస్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ప్లే స్టోర్కి వెళ్ళి అయితే స్విగ్గీని అయితే ఇన్స్టాల్ చేసుకోండి సో నేనైతే ఆల్రెడీ స్విగ్గీ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా అయితే ఓపెన్ చేస్తాను ఇదే అనమాట స్విగ్గీ యాప్ ఎస్ అయితే ఉంటుంది సో స్విగ్గీ యాప్ను ఓపెన్ చేయగానే ఎస్ సింబల్ అనేది వచ్చి నెక్స్ట్ అయితే వస్తుంది ఆర్డర్ ఫ్రమ్ టాప్ రెస్టారెంట్స్ గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ వస్తుంది సో గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీ మొబైల్లో ఏమైతే సిమ్స్ ఉంటాయో వాటికి సంబంధించిన నెంబర్ అయితే వస్తాయి సో నేనైతే ఒక నెంబర్తో అయితే లాగిన్ అవ్వాలనుకుంటున్నాను సో ఆ నెంబర్ అయితే ఇచ్చేసాను ఇచ్చేసాక ఇక్కడ గెట్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీరు ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుందన్నమాట సో ఇది ఖచ్చితంగా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ సెకండ్స్ అయితే టైం అయితే తీసుకుంటుంది ఆ తర్వాత ఆటోమేటిక్గా అదే వెరిఫై చేసుకుంటుంది మీరు ఓటీపీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు అదే ఓటీపీ వస్తుంది అదే వెరిఫై అయితే చేసుకుంటుంది అండ్ ఇక్కడ మీరు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అలో లొకేషన్ యాక్సిస్ ఎంటర్ లొకేషన్ మాన్యువలీ అని ఉంటుంది ఒకవేళ ఏంటంటే మీరు ఇప్పుడు ఉన్న లొకేషన్కి రావాలనుకుంటే అలో లొకేషన్ యాక్సిస్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయగానే లొకేషన్ అనేది ఆన్ అయిపోయింది మీరు ఏదైతే లొకేషన్లో ఉంటారో ఆ లొకేషన్కి ఫుడ్ అయితే వస్తుంది సో అట్లా కాకుండా మీ పేరెంట్స్కి మీరు ఫుడ్ ఆర్డర్ చేయాలి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్లేస్లో ఉంటారు మీ పేరెంట్స్ ఒక ప్లేస్లో ఉంటారు సో ఎంటర్ లొకేషన్ మాన్యువల్ మీద క్లిక్ చేసి మీ పేరెంట్స్ది ఎంటర్ చేస్తే వాళ్ళకి ఫుడ్ అనేది వెళ్తుంది సో ఈ టూ థింగ్స్ అయితే మీరు చూసుకోండి ఒకవేళ మీకే ఆర్డర్ చేసుకోవాలనుకుంటే అలో లొకేషన్ మీద క్లిక్ చేయండి లొకేషన్ యాక్సెస్ మీద క్లిక్ చేయండి ఆ తర్వాతకి వేరే వాళ్ళకి ఎవరికైనా ఆర్డర్ చేయాలనుకుంటే ఎంటర్ లొకేషన్ మాన్యువల్ మీద క్లిక్ చేయండి సో నేనే నాకైతే ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఎలో లొకేషన్ యాక్సెస్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే మళ్ళీ ఇక్కడ పర్మిషన్స్ అయితే అడుగుద్ది వైల్డ్ యూజింగ్ ది యాప్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఏంటంటే ఇప్పుడు నా లొకేషన్ అనేది తీసుకుంది ఇది లొకేషన్ అనేది ఎందుకు తీసుకుంది అనేది కూడా మీకు చెప్తాను సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండలో ఉన్నాను నా చుట్టుపక్కల ఏవైతే రెస్టారెంట్స్ ఉంటాయో సో వాటి అంటే నాకు దగ్గరలో ఉన్న రెస్టారెంట్స్ ది బెస్ట్ రెస్టారెంట్ రెస్టారెంట్స్ని నాకు చూపించడానికి నా లొకేషన్ అనేది తీసుకుంటుంది అనమాట అండ్ సెకండ్లీ ఏంటంటే ఇప్పుడు లొకేషన్ ఉంటేనే కదా వాళ్ళు ఏదైనా ఫుడ్ మనం ఆర్డర్ చేస్తే వాళ్ళ లొకేషన్కి తెచ్చిచ్చేది సో అందువల్ల లొకేషన్ అనేది తీసుకుంటుంది సో ఎస్పెషల్లీ మనకి చుట్టుపక్కల ఏదైతే రెస్టారెంట్స్ మంచి రెస్టారెంట్స్ ఉన్నాయో అదైతే మెయిన్గా ప్రిఫరెన్స్లోకి అయితే తీసుకుంటుంది అనమాట అండ్ ఆ తర్వాతకి సో మన చుట్టుపక్కల ఏవైతే రెస్టారెంట్స్ ఉన్నాయో దానికి సంబంధించిన ఫుడ్ అనేది ఇక్కడికి రావడం అయితే జరిగింది సో ఇక్కడ చాలా మంచి ఫుడ్ ఐటమ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు లజీజ్ రెస్టారెంట్ నుంచి వెళ్ళి బిర్యానీ అయితే ఉందన్నమాట సో ఇట్లా మంచి మంచి శ్రీ గురు ప్రసాద్ నుంచి వెళ్ళి మంచి మంచి అయితే ఉన్నాయి సో ఇక్కడ మనకి ఈవెన్ టైమింగ్ కూడా మెన్షన్ చేసి ఉంచుతారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు సో ఒకవేళ నేను దీన్ని కనుక ఆర్డర్ చేసుకుంటే బిర్యానీ అని ఇచ్చి బట్ న్యూడిల్స్ లాగా ఉంది ఓకే సో ఇది సెవెన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ అవేలు ఉందన్నమాట అంటే నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్ నేను ఎక్కడైతే ఉన్నాను అక్కడి నుంచి వెళ్ళి ఏడు పాయింట్ మూడు కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట సెవెన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంది అండ్ ట్రావెలింగ్ అంటే ఒకవేళ మనం ఆర్డర్ చేస్తే ఫుడ్ రావడానికి థర్టీ సెవెన్ మినిట్స్ అనేది పడుతుంది అనమాట మీకు టైం చూపిస్తుంది ఎన్ని కిలోమీటర్స్ ఉందనేది చూపిస్తుంది దానికి ఎంత రేటింగ్ ఉందనేది కూడా చూపిస్తుంది త్రీ పాయింట్ సిక్స్ అనేది దీనికి ఉంది త్రీ పాయింట్ సెవెన్ అనేది దీనికి ఉంది సో ఎంత రేటింగ్స్ ఉంది అనేది కూడా చూపిస్తుంది ఎంత కాస్ట్ ఉంది అనేది కూడా చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఆర్డర్ చేసి చూపించాలి కాబట్టి సో ఇక్కడ ఫస్ట్లో ఉంది కదా సో దీని అయితే ఆర్డర్ చేస్తున్నాను లేదంటే సజ్జెస్ట్ చూద్దాం ఫ్రెండ్స్ ఇంకేమన్నా మంచి వస్తాయమో ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ బిర్యానీ అని అయితే సెర్చ్ చేద్దాం చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ దమ్ ఫ్యామిలీ ప్యాక్ అని అయితే దాన్ని అయితే సర్చ్ చేద్దాం సో సర్చ్ చేయగానే మా దగ్గర అయితే కొన్ని రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి అంటే నా చుట్టుపక్కల కొన్ని మంచి రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ చూడొచ్చు సాయిగురు ప్రసాద్ ఉడిపి హోటల్ నుంచి ఉంది మీల్ కాంబో ప్యాక్ అంట ఆలు బిర్యానీ సో ఇక్కడైతే ఉంది ఫ్రెండ్స్ మనకు కావాల్సింది చికెన్ హైదరాబాద్ దమ్ బిర్యానీ అనమాట సో దీని అయితే ఆర్డర్ అయితే చేసి చూపిస్తాను సో దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను రేటింగ్ అనేది చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్ ఫైవ్ హండ్రెడ్ ఆర్డర్స్ అయితే వచ్చేసాయి ఫార్టీ వన్ మినిట్స్ అయితే టైం పడుతుంది టూ పాయింట్ నైన్ ఉంది రేటింగ్ అనేది చాలా వరస్ట్గా ఉందని అర్థం ఎందుకంటే నేను విలేజ్లో ఉన్నా కాబట్టి మంచి హోటల్స్ మంచి రెస్టారెంట్స్ అనేవి నా చుట్టుపక్కల లేవు సో కొంచెం అటు ఇటు ఉన్నాయో ఉన్నాయన్నమాట సో నాకు ఇదైతే వచ్చిందనమాట సో మీకు ఆర్డర్ చేసి చూపించాలి కాబట్టి జస్ట్ దీని మీద అయితే క్లిక్ చేస్తాను లేదంటే మీరు ఒక ఫోర్ ఫైవ్ యాడ్ ఐటమ్స్ ఒకటేసారి యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇంకేవైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నారో యాడ్ అనేది దాని మీద క్లిక్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మీకు ఒక లిస్ట్ వస్తుంది దాన్ని మొత్తం ఆర్డర్ చేసుకోవచ్చు సో నేను ఒకటే దాన్ని అయితే ఆర్డర్ అయితే చేసి చూపిస్తాను ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ ఉంది కదా సో దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేశాక ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే వస్తుంది ఐటమ్ ఒకటి వన్ సెవెంటీ వన్ రూపీస్ చెక్అవుట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది సో దీని మీద అయితే మనం క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేయగానే ఇక్కడ మనకి లోడ్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది అండ్ ఆ తర్వాతకి నెక్స్ట్ అనేవి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం అయితే జరుగుతుంది సో ఇక్కడ ఏంటంటే మనకి ఎంత డిస్కౌంట్ వచ్చింది అనేది చూపిస్తుంది డెలివరీ పోర్సన్కి ఏమైనా టిప్ ఇస్తారా అని కూడా అడుగుతుంది సో మీరు కావాలనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళి డెలివరీ పోర్షన్కి టిప్ కూడా ఇవ్వచ్చు అండ్ ఆ తర్వాతకి పైకి స్క్రోల్ చేయగానే డెలివరీ ఫీజ్ ఎంత సో టాక్సెస్ ఎంత పడుతున్నాయి ఇదంతా వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు సో ఇక్కడ ఏంటంటే ఒకవేళ మీరు వేరే వాళ్ళకి పంపాలనుకుంటే సెలెక్ట్ అడ్రస్ మీద క్లిక్ చేయండి లేదు మాకే రావాలనుకుంటే యాడ్ అడ్రస్ మీద అయితే క్లిక్ చేయండి సో నేను నాకే ప్రజెంట్ ఏదైతే లొకేషన్లో ఉన్నానో ఆ లొకేషన్కి రావాలి కాబట్టి సో అట్లయితే క్లిక్ చేశాను ఆ తర్వాతకి అది లొకేషన్ అనేది తీసుకుంటుంది కన్ఫర్మ్ లొకేషన్ అన్న ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే లొకేషన్ అనేది కన్ఫర్మ్ అయితే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఈవెన్ హౌస్ నెంబర్ అపార్ట్మెంట్ రోడ్ ఇవన్నీ కూడా అడుగుతుంది ఎందుకంటే ఎగ్జాక్ట్గా అయితే లొకేషన్ తీసుకురాలేదు కదా అందుకు సో మీరైతే హౌస్ నెంబర్ని అయితే ఇచ్చేసేయండి ఒకవేళ మీకు హౌస్ నెంబర్ కనుక తెలియకుండా అంటే మీ ఆధార్ కార్డులో మీ హౌస్ నెంబర్ అనేది ఉంటుంది దాన్ని అయితే ఇచ్చేసేయండి అండ్ రోడ్ అనేది ఖచ్చితంగా అందరికీ తెలుస్తుంది కాబట్టి సో మీ రోడ్ అనేది చుట్టుపక్కల ఏదైతే మెయిన్ హైవే ఉందో అది అయితే ఇచ్చేసేయండి అండ్ ఆ తర్వాతకి ఇక్కడ ఏదైనా మీరు ఇన్స్ట్రక్షన్స్ రాయాలనుకుంటే రాయండి రింగ్ ది బెల్ ఆన్ ది రెడ్ గేట్ అని సో ఇట్లా మీరు ఏదైనా హిమ్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఇక్కడ ఏమైనా కావాలనుకుంటే రికార్డ్ చేసి కూడా పెట్టచ్చు సో నాకు అవన్నీ ఏవి అయితే అవసరం లేదు ఆ తర్వాతకి హోమ్ వర్క్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అదర్స్ అని ఉంది సో మీరు ఎక్కడి నుంచి ఆర్డర్ చేస్తున్నారు ఇంటి నుంచి ఆర్డర్ చేస్తున్నారా వర్క్ ప్లేస్ నుంచి ఆర్డర్ చేస్తున్నారా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కోసం ఆర్డర్ చేస్తున్నారా అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కలిసి తింటారు కదా ఒక డిఫరెంట్ ప్లేసెస్లో కూర్చొని అట్లా అది అదే అడుగుతుంది అనమాట సో నేనైతే హోమ్ నుంచి ఉన్నా కాబట్టి హోమ్ అనేది క్లిక్ చేసుకున్నాను క్లిక్ చేసి సేవ్ అండ్ ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేశాను ఫ్రెండ్స్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి అంతా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఆ తర్వాతకి ఇక్కడ ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి అండ్ ఇక్కడ మీరు ఒకటైతే చూడవచ్చు ఇఫ్ యూ క్యాన్సిల్ విత్ ఇన్ సిక్స్టీ సెకండ్స్ ఆఫ్ ఎ ప్లేసింగ్ ఆర్డర్ హండ్రెడ్ పర్సెంట్ రిఫండ్ విల్ బీ ఇష్యూడ్ నో రిఫండ్ ఫర్ క్యాన్సిలేషన్స్ మేడ్ ఆఫ్టర్ సిక్స్టీ సెకండ్స్ సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా సిక్స్టీ సెకండ్స్ లోపలనే మనమైతే ఆర్డర్ని అయితే క్యాన్సిల్ చేయాలి ఒకవేళ ఆర్డర్ని క్యాన్సిల్ చేయలేదు అనుకోండి మనకి ఇంకా ఆర్డర్ అనేది క్యాన్సిల్ అవ్వదు అనమాట సిక్స్టీ సెకండ్స్ తర్వాత ఒకవేళ సిక్స్టీ సెకండ్స్ లోపలనే క్యాన్సిల్ చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ రీఫండ్ అనేది వస్తుందన్నమాట సో అంటే మీరు డబ్బులు కడతారు కదా ఇప్పుడు ఆర్డర్ చేసినప్పుడు సిక్స్టీ సెకండ్స్ లోపలనే క్యాన్సిల్ చేశారనుకోండి మీరు ఒక నూట యాభై రూపాయలు కడితే ఆ నూట యాభై రూపాయలు మీకు వస్తుంది ఒకవేళ మీరు వన్ మినిట్ తర్వాతకి క్యాన్సిల్ చేద్దామంటే అంటే సిక్స్టీ సెకండ్స్ తర్వాత క్యాన్సిల్ చేద్దామంటే క్యాన్సిల్ చేయడానికి ఆప్షన్ ఉండదు ఆప్షన్ అయితే తీసేస్తారు ఆ సిక్స్టీ సెకండ్స్లోనే మీరు క్యాన్సిల్ అయితే చేసేసేయాలన్నమాట సిక్స్టీ సెకండ్స్కి టైం లిమిట్ అనేది ఉంటుంది సో ఇప్పుడైనా మనం పేమెంట్ అయితే చేసేద్దాం మొత్తం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను క్యాన్సిలేషన్ పాలసీ గురించి నా తర్వాతకి తర్వాతకి టు పే అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మీరు ఏ పే పేమెంట్ మెథడ్ని యూజ్ చేసైనా మీరైతే పే చేయొచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గూగుల్ పేని యూస్ చేసి పేయొచ్చు ఫోన్పేని యూస్ చేసి చేయొచ్చు సో నేనైతే గూగుల్ పేని యూస్ చేసి అయితే చేద్దాం అనుకుంటున్నాను సో దానికి గాను పే గూగుల్ పే అనే దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే అంటే దీంట్లో ఏటీఎం కార్డ్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి అయితే ఉంటాయి సో గూగుల్ పే ఫింగర్ ప్రింట్ అయితే అడిగింది అండ్ ఆ తర్వాతకి ఇక్కడ పేమెంట్ చేసేసేయాలి మనము ఫ్రెండ్స్ మీరైతే పేమెంట్ అయితే చేసేసేయండి సో నేనైతే అయితే పేమెంట్ అయితే చేయట్లేను ఎందుకంటే నాకు ఇది అవసరం లేదు కాబట్టి బట్ నేను చెప్తాను ఆ తర్వాతకి ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా సో హోల్డింగ్ ఆన్ పేమెంట్ అయితే ఫెయిల్ అవుద్ది నేను పేమెంట్ చేయలేదు కాబట్టి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేమెంట్ చేశారనుకోండి అక్కడ దగ్గరలో ఎవరైతే డెలివరీ బాయ్స్ ఉంటారో సో వాళ్ళు డెలివరీని అనేది పికప్ చేసుకుంటారు అనమాట పికప్ చేసుకొని మీకు ఎమంటే కాల్ చేస్తారు ఇప్పుడు డెలివరీ పర్సన్ ఉన్నాడు డెలివరీ పర్సన్ వెళ్ళి రెస్టారెంట్ వాళ్ళకి చెప్తారు ఇట్లా నాకు డెలివరీ వచ్చిందని అప్పుడు రెస్టారెంట్ వాళ్ళు కన్ఫర్మ్ చేసి ఆ డెలివరీ మీరు ఏదైతే ఆర్డర్ చేశారో చికెన్ బిర్యానీ దాన్ని ఆ డెలివరీ పర్సన్కి ఇచ్చి పంపుతారనమాట మీకు దాంట్లో క్లియర్గా మ్యాప్లో కనిపిస్తుంది స్విగ్గీలో అతను ఎప్పటి నుంచి వెళ్ళి ఎక్కడికి వచ్చాడు ఏ రోడ్డు ఏ రోడ్ దగ్గర ఉన్నాడు ఏ రోడ్ దగ్గర ఆగాడు ఇంకెంత టైంలో మీ దగ్గరకు వస్తాడు నెంబర్ అన్నీ కూడా దీంట్లో డీటెయిల్స్ అనేవి ఉంటాయి సో మీరు ఇక్కడ నుంచి వెళ్ళి అయితే మొత్తం కూడా చూసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ